దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయని నిజమైన దళితులకు అన్యాయం జరిగిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో తమకు న్యాయం చేయాలంటూ అరువులైన దళితులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్న మనుషులకు మాత్రమే ఎంపిక చేశారని, వారి పేర్లను మాత్రమే ఎమ్మెల్యే లావిడియా రాములు నాయక కలెక్టర్కు నివేదిక పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే అనుచరులు సొసైటీ చైర్మన్ లైలా వెంకటరెడ్డిని ఇదేమిటని అడగగా, మీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని సమాధానం చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ మాటలు అంతా మాయమాటలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాటలు కూడా నిజం కాదని, ఏదో మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను ఇచ్చేవాడికే ఇచ్చినా అని అన్నాం. ఇష్టం వచ్చిన వాడికి ఇవ్వడం కోసమా మేము ఓట్లేసి నిన్ను గెలిపించి నిన్ను ఏసీ రూమ్లో కూర్చోబెట్టింది? ఈరోజు ఇంతమంది ఆడాలి నువ్వు రోడ్డు మీద తప్పించడం అంటే నిన్ను రేపు రోజులో నువ్వు వచ్చినప్పుడు మేము ఏం చేయాలో మేము అందరం నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఏం చేస్తామో కూడా అది మాకు తెలుసు. ఈ పేదలందరూ ఈ రోడ్డు మీద తిండి తిప్పలేకపోకుండా ఎక్కడ వదిలితే అక్కడ వచ్చి మేము ఓట్లేసినందుకు మమ్మల్ని మా చెప్పుతో మేము అనుకునేటట్టు మమ్మల్ని చేసినాం. కానీ నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ చెప్పుతో కొడతారో కూడా ఈ జనాలకు తెలియట్లేదు. ముఖ్యమంత్రి గారు, మంత్రి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రాండాయా. మీరు చేసిన నిర్వాహకానికి చక్కగా నడి రోడ్డు మీద ఈ పిల్లగాళ్ళని ఇళ్లలో వదిలేసి దిక్కులే వెళ్ళాలిగా రోడ్డు మీద నిలబడ్డారు. అయ్యా మీరు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. వీళ్ళందరూ మంచి రాజకీయం చేస్తున్నాను. అయ్యా నువ్వు చేస్తామని మేము ఎంత మంచి నిలబెట్టి ఎక్కడికే కొంచెం నడిచిపోయాను, కొత్తవాడు కమ్ము కూడా నడిచిపోయాను. ఇవాళ ఈ రోడ్డు మీద నిలబెట్టినందుకు తండ్రి వీళ్ళందరూ చక్కగా నీకు మంచి సన్మానం చేస్తారట. తొందరగా రావాలని మేము ఇప్పుడు కోరుతున్నాం. దళితులు మాకు దళిత బంధు అమలు చేయాలని చెప్పి దళిత గిరిజనులు మొత్తం దళితులంతా రోడ్డెక్కి ఎంఆర్ఓ ఆఫీస్ నిన్న ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసులో కూర్చొని తన అనుయులకి ఇవాళ దళిత బంధు అమలు చేస్తున్నట్టు ప్రజల్లో గందరగోళం ఏర్పడుతూ ఉంది. అలా కాకుండా ఇవాళ దళిత గిరిజనులు దళితుల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దళిత బంధు అమలు చేయాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. కానీ ఈ యొక్క దళిత బంధు అమలు చేసేటువంటి దాంట్లో చైర్మన్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కనీసం సమాచారం కూడా లేకుండా ఇవాళ దళిత బంధు అమలు యొక్క ఎంపిక జరిగిపోయిందని చెప్పి గ్రామాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఎమ్మెల్యే గారు ఆ మాట కనీసం ప్రస్తావించట్లేదు. నేను చైర్మన్గా ఉన్నా కానీ ఎటువంటి ఎంపికలు జరగలేదని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నారు. కనీసం దళితుల యొక్క ఆవేదనని తను వినేటువంటి పరిస్థితుల్లో లేరు. మిగతా నియోజకవర్గాల్లో ఎలా జరుగుతూ ఉందో అలాగనే ఇక్కడ జరుగుతుంది తప్ప మేము ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తా అనేటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇవ్వాలా, ఖచ్చితంగా నిరుపేద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎంపిక జరిగి దళిత బంధు అమలయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ యొక్క పోరాటానికి మా పార్టీ సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తుంది, అవసరమైతే ప్రత్యక్షంగా పాల్గొందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.